నమస్కారం. ఈరోజు ఉదయం టాస్క్ ఫోర్స్ టీమ్ తర్వాత నార్త్ జోన్ పోలీస్ ఆఫీసర్స్ టీమ్ కలిసి ఒక ఆపరేషన్లో 3 అక్యూజ్డ్ ఆఫ్ బోయిన్పల్లి కిడ్నాపింగ్ కేసుకి అరెస్ట్ జరిగింది. డీటెయిల్స్ ఆఫ్ ఈ 3 అక్యూజ్డ్ పర్సన్స్ ఎన్ మల్లికార్జున్ రెడ్డి, సన్ ఆఫ్ ఎన్ చంద్రశేఖర్ రెడ్డి, ఏజ్ 32 ఇయర్స్, ఆక్యుపేషన్ ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు, రెసిడెంట్ ఆఫ్ మియాపూర్, ఒరిజినల్ రెసిడెంట్ ఆఫ్ గుంటకల్, అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్. సెకండ్ పర్సన్ బోయా సంపత్ కుమార్, son of B. Narasimha, age 22 years, occupation personal assistant of Bhuma Akhil Priya Reddy Garu, resident of Lodha apartment, Kukatpalli, original native of Velugodu Mandal and village, Karnool district, Andhra Pradesh state. Third person, Dorlu Bala Chennaiya, son of D. Chennaiya, age 30 years, occupation driver, resident of Poru Mamila, Kadapa district, Andhra Pradesh state. This operation lo konni items ki seizure kuda jargindi. Idilo the seized items were also used in the commission of offense and preparation of offense. Idilo mobile phones 3, which has details of crime data, fake number plates already me andar chusaru ekkada, some of the number plates were used, some of the number plates were not used, 2 wheelers vehicle registration number AP07BK3999, idi fake number plate undi, Honda CBR vehicle, which was used in the commission of the crime. Now, the entire crime preparation law, this is nothing but an organized crime. And the organized crime law, based on the confession of Mallikarjun Reddy, konni information bite ki vachindi. The information law, accused one, Bhuma Akhil Priya Reddy, తర్వాత అదర్ అకాంప్లిస్ మల్లికార్జున్ రెడ్డి, దే హ్యావ్ పర్చేస్డ్ 6 సిమ్ కార్డ్స్. ఈ ఆపరేషన్కి ముందు మల్లికార్జున్ రెడ్డి ద్వారా 6 సిమ్ కార్డ్స్కి పర్చేజ్ జరిగింది ఫ్రమ్ ఎస్ఏ మొబైల్ షాప్ మియాపూర్. పర్చేసింగ్ టైంలో మల్లికార్జున్ రెడ్డి బయోమెట్రిక్ థంబ్ ఇంప్రెషన్ ఇచ్చారు, డిజిటల్ ఫోటో కూడా ఇచ్చారు, అండ్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ కూడా ఇచ్చారు. వైడ్ నంబర్ 7032966415, తర్వాత 6630995506 74, థర్డ్ నంబర్ 7075924015, నెక్స్ట్ నంబర్ 7032976763, ఫిఫ్త్ నంబర్ 7095637583, ఇంకా ఒక నంబర్ ఉంది 7036597560. ఇవన్నీ సిమ్ కార్డ్ మల్లికార్జున్ రెడ్డి, తర్వాత మాదాల సీను పేరు మీద ఉంది. సెకండ్ అండ్ థర్డ్ జనవరికి ఇది పర్చేసింగ్ జరిగింది, అండ్ సమ్ ఆఫ్ ద సిమ్ కార్డ్ వాజ్ యాక్టివేటెడ్ ఇమీడియట్లీ, సమ్ లేటర్ ఆన్. అవుట్ ఆఫ్ ఈ 6 సిమ్ కార్డ్లో ఒక సిమ్ కార్డ్ నంబర్ 7095637583, ఈ నంబర్ అక్యూజ్డ్ వన్ భూమా అఖిల్ ప్రియా రెడ్డి వాజ్ యూజింగ్ దిస్ నంబర్. తర్వాత
इनका टू नंबर्स 7032966415, तरवाता 7036597560. दिस नंबर वॉज यूज बाय गुंटूर सीनू. इदे विधंगा अदर नंबर्स वर यूज बाय अदर अकॉम्प्लिश एंड पार्टनर्स इन क्राइम. दिस एविडेंस इज देयर टू प्रूव इन्वॉल्वमेंट ऑफ ऑल दीज पर्सन्स. तरवाता कन्फेशन स्टेटमेंट ऑफ बोया संपत. ఇది కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ బయటికి వచ్చింది. ఈ 6 సిమ్ కార్డ్ లో కొన్ని సిమ్ కార్డ్ కి లొకేషన్ యాజ్ పర్ ది టవర్ అనాలిసిస్ ఇస్ లొకేటెడ్ యాట్ రెసిడెన్స్ ఆఫ్ భూమా అఖిల్ ప్రియా రెడ్డి యాట్ లోధా బెలెత్సా అపార్ట్మెంట్ కుకట్పల్లి. సో ఇది కూడా ఒక ఎవిడెన్స్ ఉంది టు లింక్ క్రిమినల్ విత్ ద క్రైమ్, కాన్స్పిరేటర్ విత్ ద క్రైమ్. తర్వాత యాజ్ పర్ ది కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆఫ్ బోయా సంపత్, అతను నేటివ్ ఆఫ్ కర్నూల్ డిస్ట్రిక్ట్ అండ్ పర్సనల్ అసిస్టెంట్గా ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నారు అట్ ద రెసిడెన్స్ ఆఫ్ భూమా అఖిల్ ప్రియా రెడ్డి. ఆమె ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈ ఎంటైర్ ప్లేస్ ఆఫ్ అకరెన్స్, సీన్ ఆఫ్ క్రైమ్కి రెకీ జరిగింది. రెకీ అంటే అడ్వాన్స్లో అబ్జర్వేషన్, ఎట్లా ప్లాన్ చేయాలి, ఎట్లా ఎంటర్ చేయాలి, గేట్కి డైరెక్షన్ ఎక్కడ ఉంది. సో ది ఎంటైర్ ప్లానింగ్, జనరల్గా ఒక ఆర్గనైజ్ క్రైమ్లో రెకీకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. రెకీ ఒక అడ్వాన్స్ పార్టీ ద్వారా ఎంటైర్ సీన్ చూసిన తర్వాత ఇదిలో ఏమేమి ఇంపార్టెంట్ విషయం ఉంది, బౌండరీ వాల్ ఎట్లా స్కేల్ చేయాలి, లేకపోతే ఎట్లా ఎంటర్ చేయాలి, గేట్ ఏ సైడ్లో ఉంది, ఆల్ ద టెక్నికల్ డీటెయిల్స్ రెకీ టీమ్ ద్వారా జరుగుతుంది. సో రెకీ ఆపరేషన్లో అతని తర్వాత ఇంకా ఒక కొత్త పేరు వచ్చింది, బాలా చెన్నయ్య ఇన్ బైక్ నంబర్ AP07BK3999. ఇది కూడా ఫేక్ నంబర్ ఉంది. అట్ ద రెసిడెన్స్ ఆఫ్ ద విక్టిమ్ ఇది రెక్కీ జరిగింది. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ బోయా సంపత్ స్టేట్మెంట్ ప్రకారం భార్గవ్ రామ్కి, తర్వాత గుంటూరు సీనుకి ఇచ్చారు. సో దట్ ఈస్ ద లింక్ విత్ దెమ్. ఇదే విధంగా ఒక డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ ఒక న్యూ యాంగిల్ కూడా వచ్చింది. ఈ అందర్ అక్యూజ్ పర్సన్ ద్వారా ప్రాధా గ్రాండ్ హోటల్ ఒక ఉంది కుకట్పల్లిలో. ఈ ప్రాధా గ్రాండ్ హోటల్ వాజ్ ఆల్సో బుక్డ్ బై సబ్మిటింగ్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ బై సమ్ ఆఫ్ దీస్ పర్సన్. సో ఇది కూడా ఒక ఎవిడెన్స్ ఉంది. నౌ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ A1 భూమా అఖిల్ ప్రియా రెడ్డి పైన కొన్ని క్లించింగ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. That along with Bhargav Ram, Guntur Sinu and others, the entire crime ki planning, execution, group lo, they all have done it. Now, 5th January ante day of crime. The day of crime lo, oka cell number 7095637583. ఈ సెల్ ఫోన్కి ఆపరేషన్ A1 భూమా అఖిల్ ప్రియా రెడ్డి ద్వారా ఇట్ వాజ్ ఆపరేటెడ్ బై హర్. సో ఇది కూడా ఒక ఎవిడెన్స్ ఉంది. అండ్ ఎంటైర్ ట్రావెల్ జర్నీ ఫ్రమ్ విజయవాడ టు హైదరాబాద్ ఫ్రమ్ 1748 అవర్స్, ఇది కూడా టవర్ అనాలిసిస్ ద్వారా ఎస్టాబ్లిష్ అయింది. ఇది ఈ టైంలో అక్యూజ్డ్ పర్సన్స్, అదర్ అక్యూజ్డ్ పర్సన్స్కి ఇంటరాక్షన్ విత్
భూమా అఖిల్ ప్రియా రెడ్డి కూడా ఉంది, ఇదికి కూడా ఎవిడెన్స్ మన దగ్గరే ఉంది. తర్వాత గుంటూరు సీను దగ్గరే ఒక టెంపరీ సిమ్ కార్డ్ నంబర్ 7036597560 అండ్ 7032966415 ఈ టూ సిమ్ కార్డ్ ఆపరేషన్కి డేటా అనాలిసిస్ ప్రకారం కూడా లాట్ ఆఫ్ ఎవిడెన్సెస్ బయటికి వచ్చింది. ఇది ఎంటైర్ ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ కోసం రఫ్లీ అరౌండ్ 1300 అవర్స్ ఎంటైర్ టీమ్ లోదా బెలెత్సా అపార్ట్మెంట్ కూకట్పల్లి నుంచి స్టార్ట్ చేశారు అండ్ ఫ్రమ్ దేర్ టు MGM స్కూల్. యూసుఫ్ కూడా ఈ స్కూల్ బిలాంగ్స్ టు భార్గవ్ రామ్ అండ్ ఆల్ అక్యూజ్డ్ పర్సన్స్. తర్వాత 4-వీలర్స్ అండ్ 2-వీలర్స్లో ఇదిలో ఒక ఇనోవా వెహికల్, ఒక స్కార్పియో వెహికల్, ఒక మహీంద్రా SUV, ఒక స్విఫ్ట్ డిజైర్, ఒక పోలో వెహికల్ అండ్ సమ్ బైక్స్, ఇవన్నీ యూజ్ చేసి దే రీచ్ ద సీన్ ఆఫ్ క్రైమ్. స్కూల్లో కూడా మన టాస్క్ ఫోర్స్ అండ్ నార్త్ జోన్ ఆపరేషన్లో కొన్ని ఇన్క్రిమినేటింగ్ మెటీరియల్స్కి సీజర్ జరిగింది. ఎంటైర్ అక్యూజ్డ్ పర్సన్స్ రెగ్యులర్గా గుంటూరు సీను తర్వాత భార్గవ్ రామ్ తోటి రెగ్యులర్గా టచ్లో ఉన్నారు అండ్ ఆల్సో విత్ A1 భూమా అఖిల్ ప్రియా త్రూ మొబైల్ ఫోన్. ఇంకా ఒక క్రిటికల్ ఎవిడెన్స్ ఉంది ఈ ఎంటైర్ ఆపరేషన్లో. వన్ ఆఫ్ ద కిడ్నాపర్స్ వాజ్ యూజింగ్ ఎ టెంపరీ నంబర్, ఈ టెంపరీ నంబర్ 7032966415 గుంటూరు సీను చేతులు ఉంది ఇది ఈ సిమ్ నంబర్. ఫ్రమ్ దిస్ సిమ్ కార్డ్ రెగ్యులర్ నంబర్ ఆఫ్ భూమా అఖిల్ ప్రియా రెడ్డిలో కూడా కాల్ ఇంటరాక్షన్ జరిగింది. ఒరిజినల్ నంబర్లో కూడా, ఒరిజినల్ నంబర్ అంటే 9502488888. టైమ్ ఆఫ్ కాల్ ఆల్సో 22:42 అవర్స్. సో పీక్ ఆఫ్ ది క్రైమ్ టైంలో ఇంటరాక్షన్ జరిగింది. తర్వాత ఇది సేమ్ నంబర్ ద్వారా అంటే 7032966415 ఈ నంబర్ ద్వారా కిడ్నాపర్స్ ఒక కాల్ చేశారు. ఎవరికి? DCP నార్త్ జోన్ కల్మేశ్వర్ గారికి. కిడ్నాపర్స్ ద్వారా ఒక కాల్ వచ్చింది కమ్యూనికేటింగ్ దాట్ దీస్ పీపుల్ ఆర్ సేఫ్, ద కిడ్నాప్ పర్సన్స్ ఆర్ సేఫ్. ఇది 0109 అవర్స్కి కాల్ వచ్చింది. సో దాట్ మీన్స్ కిడ్నాపర్స్ అండ్ కిడ్నాప్ పర్సన్స్ ఆర్ టుగెదర్. ఇది కూడా ఒక క్లించింగ్ ఎవిడెన్స్ ఉంది. నౌ ఈ ఎంటైర్ లిస్టులో మనకి ఆల్మోస్ట్ ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ ప్రకారం 19 నేమ్స్ ఉన్నాయి. బట్ ఇదిలో వీ హ్యావ్ టు వెరిఫై కంప్లీట్ వెరిఫికేషన్ తర్వాత మీకు చెప్తాను. సో సమ్ ఆఫ్ ద నేమ్స్ అంటే భార్గవ్ రామ్ మీకు తెలుసు, భూమా అఖిల్ ప్రియా తెలుసు, మాదాల సీను, మల్లికార్జున్ రెడ్డి, సంపత్, బాలు, సిద్ధార్థ్, కృష్ణ, వంశీ, దేవప్రసాద్, ఇదే విధంగా ఆల్మోస్ట్ 19 నేమ్స్ ఉన్నాయి. బట్ ఇది కంప్లీట్ వెరిఫికేషన్ తర్వాత కొన్ని రోజుల తర్వాత మీకు ఈ అందరి గురించి డీటెయిల్లో చెప్తాను. ఈ ఎంటైర్ ఆపరేషన్లో మన DCP గారు నార్త్ జోన్ కల్మేశ్వర్ సింగెన్వార్ అండ్ OST టాస్క్ ఫోర్స్ రాధాకిషన్, అడిషనల్ DCP టాస్క్ ఫోర్స్ గుమ్మి చక్రవర్తి, ది ఎంటైర్ పులీస్ ఆఫీసర్స్ ఆఫ్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ అండ్ లాట్ ఆఫ్ అదర్ ఆఫీసర్స్ ఆఫ్ నార్త్ జోన్ అండ్ ది ఎంటైర్ టాస్క్ ఫోర్స్ టీమ్ కలిసి ఇది వర్క్ చేశారు. తర్వాత లాస్ట్ 3-4 డేస్లో కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా సమ్ ఇష్యూస్ ఆర్ రేజ్డ్ ఇది ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ గురించి. ఫస్ట్ అంటే దట్ లోదా అపార్ట్మెంట్లో అరెస్ట్ టైంలో విమెన్ ఆఫీసర్స్ లేవు. ఇది ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్ ఉంది అలిగేషన్. అన్ని మీడియా ఫుటేజ్లో కూడా
ప్రెజెన్స్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ క్లియర్గా కనపడుతుంది, ఇన్క్లూడింగ్ ఇన్స్పెక్టర్ జ్యోత్సన ఆఫ్ ఉమెన్ పోలీస్ స్టేషన్ నార్త్ జోన్, ఆమె కూడా ఉంటారు. సబ్ ఉమెన్ ఆఫీసర్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకట్ లక్ష్మి, షీ వాజ్ ఆల్సో దేర్ ఇన్ యూనిఫామ్. సో ఈ అలిగేషన్ అబ్సల్యూట్లీ బేస్లెస్ ఉంది, దట్ లేడీ పోలీస్ ఆఫీసర్ వాజ్ నాట్ దేర్. ఇదే విధంగా మెడికల్ ఇష్యూ గురించి కూడా గాంధీ హాస్పిటల్లో ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ద్వారా మొత్తం ఎగ్జామినేషన్ జరిగింది. అండ్ ఈ టీమ్ ఆఫ్ డాక్టర్స్లో అండర్ ద డైరెక్ట్ సూపర్విజన్ ఆఫ్ హెచ్ఓడీస్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ద్వారా జరిగింది. మెడికల్ సూపరింటెండెంట్ గారు స్వయంగా ఈ మొత్తం ఎంటైర్ ఆపరేషన్ సూపర్వైజ్ చేశారు. సో ఇది కూడా అలిగేషన్ అబ్సల్యూట్లీ బేస్లెస్ అండ్ ఫాల్స్ అలిగేషన్ ఉంది. ఇదిలో రిలేటెడ్ ఒక థర్డ్ ఇష్యూ, ఫ్రైడే 8 జనవరికి లాయర్ ఆఫ్ ది అక్యూజ్ ద్వారా ఒక మ్యాజిస్ట్రేట్ సమక్షంలో ఒక లెటర్ వచ్చింది, మళ్ళీ హెల్త్ గురించి, హెల్త్ ఇష్యూ గురించి. మ్యాజిస్ట్రేట్ గారు జైల్ అథారిటీకి ఒక ఆర్డర్ ఇచ్చారు, డైరెక్ట్ ఫ్రమ్ మ్యాజిస్ట్రేట్ టు జైల్ అథారిటీ, మళ్ళీ ఒక సెకండ్ రౌండ్ ఆఫ్ మెడికల్ ఎగ్జామినేషన్ కోసం. మ్యాజిస్ట్రేట్ గారు ఆదేశ ప్రకారం ఉస్మానియా జనరల్ హాస్పిటల్ డాక్టర్స్, టీమ్ ఆఫ్ డాక్టర్స్ జైల్కి వచ్చారు. అండ్ జైల్లో ఒక సెకండ్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా జరిగింది. అండ్ సెకండ్ మెడికల్ ఎగ్జామినేషన్లో కూడా రిపోర్ట్లో అక్యూజ్డ్ వాజ్ ఫిజికలీ అబ్సల్యూట్లీ ఫిట్, దట్ ఈస్ ద రిపోర్ట్ ఆఫ్ ది డాక్టర్స్. సో దట్ ఈస్ ఆల్ ఫ్రమ్ దిస్ సైడ్. థ్యాంక్ యూ సో మచ్. నేను 2 మినిట్స్లో మీకు ఒక మ్యాప్లో చూపిస్తున్నాము, డీసీపీ నార్త్ జోన్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎంటైర్ మూవ్మెంట్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ ఆఫెండర్స్ ఎట్లా జరిగింది అండ్ ఎక్కడెక్కడ హాల్ట్ చేశారు. వెంకట్రెడ్డి, ఇది పైన లైఫ్ మీట్కి పర్పస్ నంబర్ 1 ఈ ఎంటైర్ క్రిమినల్ కాన్స్పిరసీ ప్లానింగ్ ద్వారా ఈ ఎంత సెన్సేషనల్ క్రైమ్కి ఎట్లా ఎగ్జిక్యూషన్ జరిగింది, ఎవరెవరికి ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇదిలో, అండ్ వాట్ ఆర్ ద క్లించింగ్ ఎవిడెన్సెస్, బేసికలీ అంటే ఇదే మీ సమక్షంలో ఎక్స్ప్లెయిన్ చేయాలి. నౌ ఇన్వెస్టిగేషన్లో సో మెనీ ఇష్యూస్ ఆర్ దేర్, అన్ని టెక్నికల్ అనాలిసిస్ ఇవాల్యుయేషన్కి రివ్యూ, తర్వాత ఈరోజు 3 పర్సన్స్కి అరెస్ట్లో ఇది డీటెయిల్ ఇంట్రోగేషన్లో ఏం జరుగుతుంది, ఇదిలో కూడా ఇంపార్టెంట్ ఇష్యూస్ విల్ కమ్ అవుట్. తర్వాత ఈరోజు ఆనరబుల్ కోర్ట్ A1 అఖిల్ ప్రియా రెడ్డికి పోలీస్ కస్టడీ కూడా ఇచ్చారు. ఆర్డర్ వచ్చిందా? ఎనీ డే 3 డేస్కి పోలీస్ 3 డేస్కి పోలీస్ కస్టడీ కూడా ఇచ్చారు. సో పోలీస్ కస్టడీలో డీటెయిల్డ్ ఇంట్రోగేషన్ రిపోర్ట్లో లాట్ మెనీ థింగ్స్ విల్ కమ్. సో మళ్ళీ నెక్స్ట్ ప్రెస్ మీట్లో మీ అందరికీ డీటెయిల్లో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే, వీ హ్యావ్ టు అరెస్ట్ ఆల్, బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ ఎట్ ద సేమ్ ప్లేస్, దే ఆర్ ఆల్ రన్నింగ్ అవే ఫ్రమ్ పోలీస్. సో డెఫినెట్లీ సమ్ విల్ బి అరెస్టెడ్ షార్ట్లీ, సమ్ విల్ బి అరెస్టెడ్ లేటర్, బట్ డెఫినెట్లీ వీ విల్ అరెస్ట్ ఆల్. ఓకే, ఆఫ్ విమెన్ ఆఫీసర్స్ మీడియా ఫుటేజ్, ఇది అన్ని ఛానల్ మీడియా ఫుటేజ్లో కూడా ప్రెజెన్స్ ఆఫ్ విమెన్ ఆఫీసర్స్ క్లియర్గా కనపడుతుంది. తర్వాత మెడికల్ రిపోర్ట్, మెడికల్ కండిషన్ ద్వారా, ఇది విషయం ఒక సెకండ్ విషయం, ఇదిలో కూడా గాంధీ హాస్పిటల్లో, తర్వాత జడ్జ్ గారు డైరెక్షన్ ప్రకారం జైల్లో కూడా ఒక సెకండ్ టెస్ట్ బై ఉస్మానియా జనరల్ హాస్పిటల్ డాక్టర్స్ టీమ్ ద్వారా జరిగింది, ఇదిలో కూడా ఫిజికలీ అబ్సల్యూట్లీ ఫిట్. సో బోత్ ద ఇష్యూస్ ఆర్ అబ్సల్యూట్లీ ఫాల్స్ ఎలిగేషన్. క్రైమ్లో ప్రాంతానికి సంబంధం లేవు, క్రైమ్ ఇస్ క్రైమ్. మన పోలీస్ డిపార్ట్మెంట్కి రోల్ ఏముంది, ఒక క్రైమ్కి క్రిమినల్కి ఎట్లా లింక్ చేయాలి, ఈ క్రిమినల్కి ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎక్కడ నుంచి వస్తున్నారు, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. మన ఇంపార్టెంట్ ఏముంది, ఒక క్రైమ్ జరిగింది, క్రైమ్ ఒక సెన్సేషనల్ క్రైమ్ జరిగింది, కిడ్నాపింగ్. ఈ కిడ్నాపింగ్లో ఎవరెవరికి చేతుంది, ఎవరెవరికి ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఈ సపోర్ట్లో ఏమేమి ఎవిడెన్సెస్ ఉన్నాయి, దట్ ఈస్ ద ఓన్లీ కన్సర్న్. నెక్స్ట్ ప్రెస్ మీట్లో అన్ని డీటెయిల్స్ చెప్తాను.
మన క్రైటీరియా అంటే ఒక సెన్సేషనల్ క్రైమ్ జరిగింది, కిడ్నాపింగ్. సో ఈ కిడ్నాపింగ్లో ఎవరు ప్లాన్ చేశారు, ఎవరు ఎగ్జిక్యూట్ చేశారు, ఎట్లా ఎగ్జిక్యూట్ చేశారు, వీ హ్యావ్ టు ఫస్ట్ టేక్ దెమ్ టు లాజికల్ కండిషన్. ఇఫ్ దేర్ ఆర్ అదర్ కేసెస్, సివిల్ కేసెస్, అదర్ కేసెస్, ఇది సెపరేట్ కోర్ట్ ఉంది కదా. ఇదికి ఇన్వెస్టిగేషన్కి బిగినింగ్ ఎఫ్ఐఆర్ ద్వారా అవుతుంది. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. జనరలీ ఈ ఎఫ్ఐఆర్ ఒక విక్టిమ్, లేకపోతే విక్టిమ్ ఫ్యామిలీ, లేకపోతే విక్టిమ్ ఫ్రెండ్స్, అసోసియేట్స్, క్లోజ్ మెంబర్స్ ఇస్తారు. సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ దట్ సెట్ ద బాల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇన్ టు మోషన్. సో ఫస్ట్ స్టేట్మెంట్లో విచ్ అవర్ పోలీస్ ఆఫీసర్స్ రికార్డెడ్, ఇది ఒక సీక్వెన్స్ ప్రకారం పేరు వచ్చింది. సో వీ హ్యావ్ రిజిస్టర్డ్ కేస్ లైక్ దాట్. తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఇన్వెస్టిగేషన్ స్టార్టింగ్ తర్వాత బేస్డ్ ఆన్ ద న్యూ ఎవిడెన్సెస్ వీ కెన్ ఆల్వేస్ చేంజ్ ఇట్. ఇదే కాదు, సమ్టైమ్స్ డ్యూరింగ్ ఫైనల్ ఛార్జ్ షీట్ అగైన్ దేర్ కెన్ బి సమ్ చేంజెస్. సో దేర్ ఈస్ నథింగ్ పర్మనెంట్. పర్మనెంట్ ఈజ్ ఓన్లీ ఎవిడెన్స్. బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ ఎనీబడీ కెన్ బి A1, ఎనీబడీ కెన్ బి A2, ఎనీ న్యూ నేమ్స్ కెన్ బి యాడెడ్, ఓల్డ్ నేమ్స్ కెన్ బి డిలీటెడ్. దట్ ఈస్ యాజ్ పర్ లా CRPC. తెలంగాణ స్టేట్కి ఒక ఇండియాలో, ఒక వరల్డ్లో, ఒక ఎకనామిక్ డెవలప్మెంట్ స్టేట్కి ఒక ఇమేజ్ ఉంది. అండ్ బికాస్ ఆఫ్ దిస్ ఇమేజ్ అన్ని బిగ్ బిగ్ కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్కి ఇన్వెస్ట్మెంట్, ఫ్యాక్టరీస్, రీసెర్చ్ సెంటర్స్ అన్నీ హైదరాబాద్లో వస్తుంది. వీ కెనాట్ టాలరేట్ ఎనీ ఆఫ్ దీస్ క్రైమ్స్ విచ్ వర్ హ్యాపెనింగ్ అర్లియర్. హైదరాబాద్ ఈజ్ ఎ పీస్ఫుల్ సిటీ. ఈ సిటీలో క్రిమినల్స్కి ఏం ప్లేస్ లేవు. హూఎవర్ ఈజ్ ద క్రిమినల్, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ హైదరాబాద్ సిటీలో అబ్సల్యూట్లీ దెర్ విల్ బి జీరో. అండ్ దట్ ఈస్ వై ఫోర్ అవర్స్ లోపల ఈ కేసుకి డిటెక్షన్ జరిగింది. ఐ కాంప్లిమెంట్ ఆల్ మై పోలీస్ ఆఫీసర్స్, దోస్ హూ ఆర్ సిట్టింగ్ హియర్, అండ్ ఆల్ ఆఫీసర్స్ హూ ఆర్ ఇన్ ద ఫీల్డ్, ఆల్ ACPs అండ్ ఎవ్రీ వన్. హోల్ నైట్ టిల్ మార్నింగ్ 5 o'clock ఎవ్రీ వన్ వాజ్ డూయింగ్ డ్యూటీ అట్ ద రోడ్స్. అండ్ బికాస్ ఆఫ్ ఇది కలెక్టివ్ ఎఫర్ట్, ఇది ఒక సెన్సేషనల్ కేస్, రికార్డ్ టైంలో డిటెక్ట్ అయింది, పర్సన్స్కి రిలీజ్ వాజ్ సెక్యూర్డ్, దే ఆర్ ఆల్ సేఫ్, అండ్ ఆల్ ది అక్యూజ్డ్ ఆల్సో 1 by 1 విల్ బి అరెస్టెడ్. సో నేను ఒక అందరికీ ఇది మెసేజ్ ఇస్తున్నాము ఈ కేసు ద్వారా, హైదరాబాద్ సిటీలో ఈ టైప్ ఆఫ్ క్రైమ్కి ప్లేస్ లేవు. నథింగ్ కెన్ బి టాలరేటెడ్ హియర్. యూ కైండ్లీ సెలెక్ట్ సమ్ అదర్ స్టేట్ అండ్ డూ దోస్ క్రైమ్స్. తెలంగాణ అండ్ హైదరాబాద్లో వీ విల్ నాట్ అలౌ ఎనీ ఆఫ్ దీస్ క్రైమ్స్ టు హ్యాపెన్. థ్యాంక్ యూ. నా హిందీలో చెప్తాను.